Welcome to Ismart Mummy with your friend Madhuri. Ivala nenu simple dry roast chicken fry ela cheyalo chupinchabothunnanu. First manam fry ki kavalsina masala prepare chesukundamu. Ikkada nenu 1/2 kg chicken teeskuntunnanu. Anduku oka 1.5 spoon daniyalu, oka chekka, rendu lavangalu, rendu yalukalu alage oka endu mirchi teeskuni oka pan lo veskuni dry roast chesi powder ga danchukuntunnamu leda mixer lo veskuntunnamu. ఎప్పుడైనా మసాలాలు ఇన్స్టెంట్గా దంచుకుంటేనే బాగుంటుందండి, మంచి అరోమాటిక్గా ఉంటుంది. చూడండి పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు 1/2 kg చికెన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఫైబర్ పీసెస్ వేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి, మీ ఇష్టం ఏ పీసెస్ అయినా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుంటున్నాము. అలాగే చిటికెడు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 1 స్పూన్ కసూరి మేతి తీసుకుని క్రష్ చేసి వేస్తున్నానండి. కసూరి మేతి చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. కసూరి మేతి వేసినప్పుడు మంచి అరోమాటిక్గా ఉంటుంది, ఫ్రై అంతా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 150 ml ఆఫ్ కర్డ్ కానీ లేదా 3 గంటల పెరుగు, పుల్లటి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. అన్ని పీసెస్కి కర్డ్ అన్ని ఎవ్రీథింగ్ పట్టే వరకు బాగా కలపండి. కుదిరితే హ్యాండ్తో మిక్స్ చేయండి, అప్పుడు బాగా కలుస్తుంది. అలాగే 1/2 చెక్క నిమ్మకాయ వేస్తున్నాను. మీరు 1 కేజీ చికెన్ తీసుకుంటే కనుక 1 హోల్ నిమ్మకాయ వేయండి, లేదు 1/2 కేజీ అయితే కనుక 1/2 సరిపోతుంది. అంతా మిక్స్ చేసుకొని ఒక 20-30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. కుదిరితే ముందు రోజు నైటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో మనం మ్యారినేట్ చేసుకుంటే చాలా సాఫ్ట్ పీసెస్ వస్తాయి. ఇప్పుడు 1/2 స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాము. ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్ నేను. అందులో కరివేపాకు 3-4 పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఫ్రైలో మనం ఆనియన్స్ వేయట్లేదు, కరివేపాకు అండ్ చిల్లీస్ మాత్రమే చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వేసుకున్నా సరే ఇబ్బంది లేదు, హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి, మినిమం 3-4 అయినా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిక్చర్ని వేసుకుంటున్నాము. ఒకసారి బాగా అన్నిటినీ స్టిర్ చేసుకుందాము. ఆయిల్ అన్నీ చక్కగా పట్టే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టండి. లిడ్ కంటే కూడా తావ రివర్స్లో చేసి పెడితే బాగా కుక్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా వాటర్ వచ్చేసాయి. మనం ఎక్స్ట్రా ఏ వాటర్ వేయలేదు, మనం కర్డ్తో మిక్స్ చేసాం కాబట్టి చక్కగా వాటర్ ఇలా వచ్చేసాయి. ఈ వాటర్లోనే ఇప్పుడు చికెన్ అంతా కుక్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేద్దాము, లిడ్ పెట్టేద్దాము. అలా ఒక 10 మినిట్స్ పాటు లిడ్ పెట్టి కుక్ చేయాలండి. 10 మినిట్స్ తర్వాత చూడండి కొంచెం పీసెస్ అన్ని సైజ్ ష్రింక్ అవుతున్నాయి కదా. మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేద్దామండి. చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా. ఈ టైంలో మనం కారం, అలాగే 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ 1 స్పూన్ కొబ్బరి చిన్నులపాయ పౌడర్ వేసుకుంటున్నామండి. ఎండు కొబ్బరి చిన్నులపాయ కలిపి వేసిన పౌడర్ అండి ఇది. ఆ పౌడర్ వేసుకొని కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలపెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఎంత డ్రైగా వచ్చిందో, రోస్టెడ్గా వచ్చింది ఫ్రై. ఇది స్నాక్స్లా తినొచ్చండి, రైస్లో విత్ రసం చారు వీటితో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.